టార్చర్ అనుభవించాను, చాలా అవమానాలు ఫేస్ చేశాను అన్నారు కదా. మరి అన్ని అవమానాలు ఫ్యామిలీలో అమ్మ తరపు నుండి ఫేస్ చేసి కూడా ఆయనకి ఎలక్షనీరింగ్ అంతా మీరే చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మా కుటుంబం అందరం కలిసి పట్టుబడితే ఆ రోజు కేసీఆర్ నాని గారికి సీట్ ఇవ్వడం జరిగింది. రెండుసార్లు ఎంపీ అయ్యారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అదే. ఆ 2014లో ఎంపీ సీట్ రావడానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. వీళ్ళని కూడా విమర్శిస్తున్నాడు అంటే చాలా బాధపడ్డాడు. టార్గెట్ సుజన, ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా టార్గెట్ సుజన. ఈర్ష, ఎప్పుడూ ఈర్ష, కోపం ఎప్పుడు భయస్, కోపం నటిస్తారు కానీ ఈర్ష. చంద్రబాబు నాని గారికి ఎవరితో ఉన్న గ్యాప్ రాకపోతే అసలు ఎందుకు రాలేదో ఆలోచిస్తారు కానీ అందరితో గ్యాప్ ఉంటుంది కాబట్టి విభేదించిన వ్యక్తి భూప్రపంచం కావాలని ఉన్నారు అంటే దానికి ఆశ్చర్యపడుతుంది. ఎంపీ స్టిక్కర్ వివాదం బయటకు వచ్చింది, మీడియాలో ప్రచారం అయింది, చాలా బాధ అనిపించింది. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకురావటం అట్టవడం కదా. నాని గారి మీద ఉన్న వ్యతిరేకత మీకు ప్లస్ అవబోతుందా? మీరు చేసిన సేవా కార్యక్రమాల వల్లే మీ గ్రాఫ్ పెరిగిందా? ఒక్కసారి ఛాన్స్ అని మనం మోసపోయామనే ఒక బాధ, నవరత్నాలని మోసం చేశారని చంద్రబాబు నాయుడు గారు లేని ముఖ్యమంత్రి వస్తే అభివృద్ధి కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆయన ఉద్దామం కిడ్నీ బాధ్యత విషయంలో స్పందిస్తే నేను ఏ కొండూరు కిడ్నీ బాధ్యత విషయంలో స్పందించాను. ఆల్రెడీ ఏ కొండూరు కిడ్నీ బాధ్యత సమస్యని ఇంకొక నెలన్నరలో మేము దాని సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. బాహుబలి కాదు, మీరు అనుకున్నట్టు ఇక్కడ పోటీ లేదు, ఇక్కడ అసలు కాంపిటీషన్ కాదు. నేను డిసైడ్ అయిపోయాను. మా పార్టీ ప్రజలు ఆత్మీయానికి అహంకారానికి జనాలు కంపేర్ చేస్తున్నారు. అహంకారాన్ని ఆత్మీయంతో గెలుచుకోవాలి. అభివృద్ధి జరగలేదు అని కేసీఆర్ నాని గారు విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు ఏం చెప్తారంటే కృష్ణానది కూడా నేనే తెచ్చా, విజయవాడకి కాపురకు గుడిని కూడా నేనే కట్టించా, గాంధీ ఇల్లు కూడా నేనే కట్టించా అని చెప్పుకునే వ్యక్తులు. చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న కేశినేని చిన్నీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ మ్యాంగో న్యూస్ లో.